స్వరూపంగా చెప్పరు. సృష్టి స్థితి లయ కారకుడిగా చెప్పడానికి కారణం అదే. మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలముకుచు భేదముకు చుతుదిక భేదమయ్యప్పారు బ్రహ్మమనగని విఫలనయన అంటారు పోతన గారు. అందుకే అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్మశనంబు నీయుర్పుర సన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలదులు చదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానస అమృతపరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయం ఆశ్చపంచకమపరిషదాంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆద్యముగుచు అన్నారు. అటువంటి బ్రహ్మాండ స్వరూపం పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు శాశ్వతుడు. అటువంటి వాడు భూతిలిప్తుడు. అందుకని ఆయన విభూతి రాసుకుంటాడు. దాన్ని నింద చేశాడు, భూతిలిప్తుండు అన్న మాత్రం చేత ఆయన పట్లది నింద అవుతుందా, స్తోత్రమే అవుతుంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి నింద చేయలేము అసలు. కాబట్టి భూతిలిప్తుండస్తి భూషణుండు నష్టశౌచుడు ఉగ్ర పరేత భూనికేతనుడు. ఈయన శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు. నిజంగా పరమేశ్వరుడికి శ్మశానంలో ఉండవలసిన అవసరం లేదు. ఆయన కైలాసమనందు ఉంటాడు. కైలాసము అన్న మాటని జాగ్రత్తగా అన్వయం చేసుకోవాలి. కైలాసం అంటే ఎక్కడో ఉంటుంది అనుకుంటుంటారు దోషం. కైలాసం అంటే ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? ప్రతి చోట ఉంటుంది కైలాసం. ఎందుకనంటే కేడీ సమూహము ఎక్కడ నడుస్తుందో దానికి కైలాసం అని పేరు. పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ ఎప్పుడు కేళి సలుపుతూ ఉంటారు. అందుకే మీరు పురాణం జరిగితే ఎప్పుడు పార్వతీదేవి ఆయన తొడ మీద కూర్చుందని ఇద్దరు శృంగార చేష్టితముల యందు ఉన్నారని వర్ణిస్తూ ఉంటారు. కారణం ఏమిటో తెలుసా? దానికి కేళి అని పేరు. కేళి అంటే శృంగార కేళి అని నవరసములలో నాయక స్వరూపమైనటువంటి శృంగార రసంతో ఆవిష్కరిస్తారు. కానీ యథార్థమునకు కేళి అన్న మాటకు అర్థం ఏమిటంటే లాస్య తాండవ సమన్వయ స్వరూపము అని. తాండవము అంటే కాళ్ళు చేతులు కదలడం. లాస్యము అంటే భావమును ప్రకటించడం. ఇప్పుడు చూడండి, నేను భావ ప్రకటనము అన్నప్పుడు చెయ్యిలా తిప్పాను. భావము అంటే లోపల ఉన్నది, ప్రకటనము అంటే పైకి చెప్పుట. నేను భావ ప్రకటనము అని ఇలా చెప్పాను. ఇలా చేతులు కాళ్ళు కదిలితే తాండవం. ఆయా భావములకు అనుగుణంగా ముఖం మారుతూ ఉంటుంది. కోపం వచ్చినవాడు ఒకలా ఉంటాడు, సంతోషంగా ఉన్నవాడు ఒకలా ఉంటాడు, ఏడుస్తున్నవాడు ఇలా ఉంటాడు, బీభత్సంలో ఉన్నవాడు ఇలా ఉంటాడు. మీరు సమాజం వంక చూడండి, ఎన్ని రసములు కనపడతాయో అవన్నీ కేళి, అవన్నీ కూడా లాస్యం. ఈ కదలికలన్నీ తాండవం. ఈ తాండవము లాస్యము కలిస్తే పార్వతీ పరమేశ్వర కేళి. ఈ పార్వతీ పరమేశ్వర కేళి జరుగుతున్నంతసేపు శివం, అది ఆగితే శవం. కాబట్టి అసలు కైలాసం కాంతి ఎక్కడ ఉంది? వాళ్ళిద్దరే ఉన్నారు. లోకమంతా ఆనంద భైరవి స్తోత్రం అని శంకరాచార్యులు వారి సౌందర్య లహరిలో చేస్తారు. కాబట్టి ఆనంద భైరవ ఆనంద భైరవి అని పేరు వాళ్ళిద్దరికి. ఆ భైరవ భైరవిగా వాళ్ళిద్దరూ నాట్యం చేస్తుంటారు ఇప్పుడు లోకంలో. ఆ కేళీస్వరూపం ఉందే అది. అందుకనే ఆయన భార్యని తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు అని కనబడుతుంటాడు ఎప్పుడు, లేకపోతే శమమవుతుంది సమాజం. కాబట్టి అటువంటి పరమాత్మ ఆయనకి శ్మశానంలో ఉండవలసిన అవసరం ఏమి? ఆయనకి ఇచ్చేవాళ్ళు లేడా? ఆయన కర్మ శ్మశానంలో ఉండడం. ఒకనొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రార్థన చేశాడు. ఆయన మహాభారతం అనుశాసనిక పర్వంలో చెప్పారు రహస్యాన్ని. ఉగ్రభూతములన్నీ శ్మశానంలో ఉంటాయి. అవి రాత్రివేళ బయలుదేరి ఇళ్లలోకి వస్తాయి. మా ఇంటికి రావండి అని అనకండి, మీ ఇంటికి వస్తాయి, మా ఇంటికి వస్తాయి. వచ్చేవి చేసే పని ఏమిటంటే యజమాని వృద్ధిలోకి రాకూడదు అని సూర్యోదయ పూర్వము నిర్మాల్యాన్ని తీయకుండా పూజ చేస్తాయి. అలా పూజ చేసి వెళ్ళిపోతే పూజ అయిపోయింది. మీరు చేసేది పునః పూజ. నిర్మాల్యం తీయలేదు కాబట్టి సూర్యోదయాత్పూర్వం ఆ ఇంట రాక్షస పూజ జరుగుతుంటుంది. కాబట్టి ఇల్లు దుఃఖంతో ఉంటుంది. నిర్మాల్యాన్ని అందుకే సూర్యోదయాత్పూర్వము తీసేస్తారు. కారణం అది. అందుకని వాళ్ళు ఉగ్రభూతములు ఊళ్ళల్లోకి ప్రవేశించి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి పరమశివ నువ్వు వాళ్ళని ఏమార్చు, నువ్వు వాళ్ళని శాసించు అన్నాడు బ్రహ్మగారు. సరే నేను అక్కడ కూర్చుంటానని అక్కడ కూర్చున్నాడు. అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది, శివ మీరు ఎందుకుంటారు శ్మశానంలో ఉంది? రెండు కారణాలకు ఉంటాను. బ్రహ్మ వేడుకున్నాడు, అక్కడ కూర్చుని తాండవం చేస్తుంటాను, ఈ విగ్రహభూతాలన్నీ చూస్తూ సంతోషంతో తప్పట్లు పడుతుంటాయి, ఊళ్ళోకి రాకుండా ఊళ్ళో వాళ్ళు బాగుంటారు. రెండు, ఏదో ఒక కారణం చూపించి ఇలా అంటారు బతికున్నన్నాళ్ళు. ఇలా చూపించి, నేను పొడుగు, నేను పుట్టి, నే తెలుపు, నే నలుపు, నే పండితుడిని, నాకు శ్లోకం వచ్చు, నాకు పాట వచ్చు, నాకు వాద్యం వచ్చు, నాకు నృత్యం వచ్చు, నాకు అధికారం ఉంది, ఇలా అన్నవాడు నేను బయటికి వెళ్ళిపోగానే శవం. వాడిని శ్మశానంలోకి తీసుకొచ్చి శరీరం కాల్చేశాక జీవుడిగా వాడు పైన నిలబడ్డప్పుడు
వాడు ఇలా చూపించుకున్నది కాలిపోతుంటే పార్వతి ఎంత బాధతోనో అయ్యో చిన్న విభూతిని అడ్డు పెట్టుకుని ఇలా ఇలా చూపించానే ఇది కాలిపోతుంది ఈ అహంకారం లేకపోతే ఈశ్వరుణ్ణి చేరుండేవాణ్ణి దాంతోటే పరమేశ్వరుణ్ణి సేవించుండేవాణ్ణని ఏడుస్తూ నించుంటాడు అప్పుడు వాడు నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఉండరు వెళ్ళిపోతారు ఆ శరీరం పూర్తిగా కాలకుండా వెళ్ళిపోతారు వాడిని ఓదార్చడానికి ఎవరు ఉండరు ఇలా చూపించిన వాళ్ళందరూ ఏడుస్తూ అక్కడికి వచ్చేటప్పటికీ ఏకత్వంతో సమానులై నిలబడతారు ఆ సమానులై నిలబడినప్పుడు ఓదార్చడానికి నేనైనా ఉండకపోతే బాధపడతానని అక్కడ ఉండి ఓదారుస్తున్నాను పార్వతి అన్నాడు ఆయన అంతటి మహానుభావుడు అంతటి ఉదారుడు పరమేశ్వరుడు అంతే తప్ప ఆయన కర్మకారి ఉండట్లేదు ఉగ్రపరేత భూమికేతనుడు భూత ప్రమథనాథుడు అప్పుడు తండ్రి ఉన్నాడు అనుకోండి తండ్రికి ఐదుగురు కొడుకులు ఉన్నారు ఒకడు ఐఏఎస్ ఒకడు ఐఎఫ్ఎస్ ఒకడు ఐపీఎస్ ఒకడు ఐఆర్ఎస్ ఒకడు జేబుదొంగ అయితే తండ్రి షష్ఠి పూర్తి చేసుకుంటుంటే ఆ నలుగురిని పిలిచి జేబుదొంగని పిలవడా వాణ్ణి పిలుస్తాడు ఒరే షష్టి పూర్తి సుమా నా మర్యాద పోతుంది నువ్వు వెళ్ళేటప్పుడు నేను ఇస్తాను ఎవరి జేబు కత్తిరించకే అంటాడు నాన్నగారి గౌరవం కోసం వాడు షష్టి పూర్తి నాడు ఎవరి జేబు కత్తిరించాడు అలా జేబు దొంగ తండ్రికి కొడుకే జేబు దొంగకి తండ్రే తండ్రి ఆయన వల్లే మారాలి ఎప్పటికైనా మారితేవాడు కాబట్టి లోకంలో ఉగ్రభూతములు ఉంటే ఉగ్రభూతములకు తండ్రి ఎవరు నేను కానండి అని దేవుడు పక్కకి తప్పుకుంటే మరి ఎవరికి ఈశ్వరుడు పరమశివుడు ఉగ్రభూతములకు కూడా ఆయనే తండ్రి అందుకే ఆయన కాళ్ళు కట్టుకుంటే వీడి జోలికి వెళ్ళకంటాడు అవి మీ జోలికి రావు ఆయన వాటికి తండ్రి అయితే మీకు దూపెంగ మీ జోలికి రాకుండా చూస్తాడు కాబట్టి ఆయన సమస్త బ్రహ్మాండములకు తండ్రి అన్నప్పుడు లోకంలో ఉన్న అన్నిటికీ తండ్రే అందుకే ఆ బ్రహ్మకీట జనని ఆవిడ అన్నిటికీ తల్లే తప్ప కొందరికేనే తండ్రి నండి భక్తులకే తండ్రి నండి భక్తులు కాని వాళ్ళకే తండ్రిని కానండి అంటాడు ఏంటి అలా ఏముండదు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి కోడు మిమ్మల్ని సంతోష పెట్టడానికి కోడు ఉండదు భయనాశన అఘోరేభ్యో నఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తరుద్రరూపేభ్య ఘోర రూపంతో భయపెట్టిన అఘోర రూపంతో మిమ్మల్ని శాంతపరిచిన పరమేశ్వరుడే తప్ప భయపెట్టడానికి కోడు భయం తీర్చడానికి కోడు ఇంతమంది ఉండరు సనాతన ధర్మంలో కాబట్టి అందరూ ఆయన బిడ్డలే కాబట్టి ఆ ఉగ్రభూతములు కూడా ఆయన్ని ఆశ్రయించి ఉండాలి దక్షుడు నింద చేయడం అంటే చేస్తున్నాడు కానీ ఆ నింద ఆయనకు అన్వయం అవుతుందా అవదు స్తోత్రం అవుతుంది కాబట్టి ఉగ్రపరేత భూమికేతనుండు నష్ట శౌచుండు దుష్టహృదయుండు ఆయన దుష్టహృదయం ఉన్నవాడు తండ్రి నీవు దుష్టహృదయం అయిపోయి ఉన్నవాడివి దక్ష ప్రజాపతి కానీ ఇన్ని విన్నాడు ఆయన భర్గుడు కదండి అందుకే ముందే భర్గ నామాన్ని అన్వయం చేశారు ఆయన చిరునవ్వుతో కూర్చున్నాడు ఎందుకంటే భగవంతుణ్ణి నింద చెయ్యాలనుకున్న వాడికి కూడా శక్తి భగవంతుడే ఇవ్వాలి భగవంతుడు శక్తి ఇవ్వకుండా భగవంతుడు ఎలా నిందిస్తారు చెప్పండి భగవంతుణ్ణి నిందించడానికి కూడా భగవంతుడి పేరెత్తాలి భగవంతుడు లేడు అని చెప్పే ముందు భగవంతుడు అనాలి భగవంతుడు అనకుండా భగవంతుడు లేడని ఎలా అంటారు మీరు అంటే భగవంతుడు లేడు అన్నప్పుడు మైక్ అన్నది లేదు అన్నది అనుకోండి మైక్ అన్న మాట మీరు వాడారు అంటే నామం అన్నారు అంటే రూపం ఉంది అని గుర్తు కుండ అని నేను అన్నానంటే కుండలోకంలో ఉందని గుర్తు భగవంతుడు లేడు అన్నారంటే భగవంతుడు ఉన్నాడని గుర్తు కదూ అంతే అన్వయం అవుతుంది దానికి కాబట్టి ఉగ్రపరేత భూమికేతనుండు నష్టశౌచుండు దుష్టహృదయుండు ఇటువంటి వాడికి అశివుడైన ఇతనికి శివుడు ప్రమాదమిట్లు కలిగే శివుడు అంటే మంగళస్వరూపుడు భద్రం కళ్యాణం శ్రేయం శుభం క్షేమం ఇవన్నీ కలిపితే శివం అవర కోసం వ్యాఖ్యానం చేస్తుంది అటువంటి శివనా ఎరిగి ఎరిగి వేదంబు శుద్రునికి ఇచ్చినట్లు శివుడన్న పేరు ఇతనికి ఎవరు పెట్టారు పనికి మాలినవాడు అన్నాడు నవ్వాడు శివుడు నేను నిన్న మీతో అన్నాను కదా వచ్చి తిడితే పుచ్చుకుంటే కోపం ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్త అన్నవాడికి కోపం ఎక్కడ ఉంటుంది అది ఆయనకి ఇచ్చేసి వీడు కూర్చున్నాడు కాబట్టి ఆయన హాయిగా ఉన్నాడు ఆయన భర్గుడు భర్గుడు అంటే ఇలాంటి వాటికి లొంగిపోయి ఆయన ద్వంద్వములకు లోనైపోయేవాడు కాదు ఆయన జ్ఞానస్వరూపం కాబట్టి ఆయన హాయిగా అలా కూర్చున్నాడు జ్ఞానదాత మహేశ్వర ఎవడు పరమశివభక్తి తత్పరుడై ఉంటాడో వాడికే జ్ఞానము కలుగుతుంది జ్ఞానము కలగాలి అంటే శివానుగ్రహమే అందుకే పోతన గారు కూడా భాగవతం చేయాలంటే మాలిద భక్తి మెచ్చదన వారిత తండవ కేళికి దయాశానికి శూలికి శిఖరియాముఖ పద్మయూఖమాలికి కపాలికి అంటూ స్తోత్రం చేశారు అటువంటి శివుడు భర్గుడై కూర్చున్నాడు కానీ ఇందులో ఓ చిత్రం ఉంటాడు అసలు వాళ్ళు బాగా కూర్చుంటారు
మధ్యలో వాళ్ళకి లేనిపోరు కూడా వస్తాయి, అనుమాయులు అని ఉంటారు. ఆ అనుమాయులు అన్న శబ్దం ఉంది చూశారు, అయ్య బాబోయ్ వాళ్ళ బుద్ధతంతా అంతా ఇంత ఉంది. అసలు వాడు చాలా ప్రశాంతంగా ఉంటాడు. అనుమాయులకు ఉన్న గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? ఎవరిని తానుగమిస్తున్నాడో వారితో ఏమంటారంటే, మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటాడు. మీకు తెలియదు ఉండండి నేను చెప్తానంటే నీకన్నా పెద్దరికం ఎలా అయ్యాడైనా? ఆయన చెప్పింది వింటే నువ్వు ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట. మీకు తెలియదు ఉండండి నీ చెప్పినట్టు వినండి అంటే ఆయన్ని పెద్దరికంలో ఉంచినట్ట. హనుమాయులు అన్నవాళ్ళు సాధారణంగా అలాగే ఉంటారు, పరిపక్వత లేకుండా. కాబట్టి దానికి ఓ చిరునవ్వు నవ్వి విడిచిపెట్టాలి, అల్లరి పెట్టుకోకూడదు. కాబట్టి నందీశ్వరుడు లేచాడు, ఆయన ఎక్కడ లేని కోపాన్ని ప్రదర్శించాడు దక్షుడు ఇలా మాట్లాడతాడని. దక్షుడు పక్షాన్ని మృగువు ఊచుకున్నాడు. సరే ఇద్దరి మధ్య పెద్ద సంవాదం జరిగింది. ఆఖరికి ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఉభయులు శపించుకునే వరకు వెళ్ళిపోయింది నందీశ్వరుడు భృగువు. అది ఉద్ధరుతో కూడుకున్న చేష్టితం అయిపోయింది. పరమేశ్వరుడు ప్రశాంతంగా సభలోంచి వెళ్ళిపోయాడు. దక్ష ప్రజాపతి అంతకన్నా కోపంతో ఊగిపోతూ వెళ్ళిపోయాడు. ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటికాంతజం అధమేశ్యా దహోరాత్రం పాపిష్టే మరణాంతక. కోపం అప్పుడు వచ్చి అప్పుడు తగ్గిపోయింది అనుకోండి, పర్వాలేదు, పరిశీలించుకోగలడు అని గుర్తు. అది దీర్ఘకాలిక వ్యాధిలా అలా కడుపులో ఉండిపోయింది అనుకోండి, క్రోధము అంటారు. అప్పుడు ఆ క్రోధస్వరూపం ఏం చేస్తుందంటే తను పాడవుతాడు, ఎరువుల వాళ్ళని పాడిచేస్తాడు. అదిగో ఆ వ్యాధి వచ్చింది దక్ష ప్రజాపతి. కామము క్రోధము అలాగే ఉంటాయి. ఇప్పుడు ఆయన ఎక్కడ లేని కోపంతో ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కడో లేదా ఇల్లు. దక్ష ప్రజాపతి ఉన్న భూమియే దక్షవాటము, దక్షారామము, కోకనదము, ఎర్ర కలువలతో కూడినటువంటి సరోవరములతో ఉన్న ఊరిని తీసుకెళ్ళి కాకినాడ దక్షారామము, దక్ష ప్రజాపతి యొక్క ఆరామము తీసుకెళ్ళి ద్రాక్షారామము, మునిమండలి, మురమళ్ళ, హేలాపురి, ఏలూరు. ప్రకృతి శబ్దాలు విడిచిపెట్టి వికృతి శబ్దాలు కూడా పట్టుకోవడం కూడా కాదు, అర్థం లేని పేర్లు పెట్టడంలో మన వాళ్ళే అగ్రస్థానం. నేను క్షమింపబడేదను కాక. కాబట్టి ఇప్పుడు ఆ దక్షవాటము తూర్పుగోదావరి జిల్లాలో ఉంది, అదే దక్షవాటికి, అదే దక్షారామము, అక్కడే చేశాడు యజ్ఞం ఆయన. ఇప్పుడు ఇంటికి వెళ్ళాడు, ఆలోచించాడు, పరమశివుణ్ణి ఇంత నిందించాడు, కనీసం కదలరా, కనీసం కదవలేదు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఎలాగో ఆయన అవమానమును పొందాలి. అవమానం ఎప్పుడు పొందుతుంది? మీరు చేసిన నింద మనసును అంటుకుంటేను. మనసును అంటుకోలేదనుకోండి మీరు పక్క వాళ్ళకు కూడా చెప్పరు, నన్ను ఇలా నిందించాడండి అని చెప్పరు, మీ మనసులో ఉంటే కదూ. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకైనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియోనరా అంటాడు గీతాచార్యుడు భగవద్గీతలో. ద్వందాతీతుడైనటువంటి వాడికి మానావమానములు ఎక్కడున్నాయి? కాబట్టి ఆయన పార్వతీదేవికి కూడా చెప్పాలి, హాయిగా చిరునవ్వుతో సంతోషంగా గడిపేస్తున్నాడు. ఏమంటే అలా ఉన్నారేమండి అని అడగడానికి అవకాశం ఇవ్వాలి. అలా ఏం లీడైన ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. దక్ష ప్రజాపతి మాత్రం ఊగిపోతున్నాడు. ఎందుకు ఊగిపోతున్నాడు? పరమశివుడు అలా నవ్వుతూ ఉన్నాడు ఏమిటి, బాధపడద్దు నీ తిరిగితే. ఇది ఆయన ఆక్రోశం. ఎవడు పాడవుతున్నాడు? ఏ కట్టెకి అగ్ని ఉందో ఆ కట్టె పాడవుతుంది తప్ప ఎవడు హాయిగా ఉన్నాడో వాడు అలాగే ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఒక యజ్ఞాన్ని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి అన్నాడు, ఇది నిరీశ్వర యాగం, ఇందులో ఈశ్వరుడికి హవిస్సు ఉండదు, పరమశివుడికి హవిస్సు ఇవ్వను. ఇవ్వకుండా పరమశివుడికి హవిస్సు ఇవ్వని యజ్ఞము లేదు. అందరూ వెళ్ళారు, ఆ యజ్ఞం ప్రారంభం చేశాడు. పార్వతీ పరమేశ్వరుడికి ఎందుకు పంపిస్తాడు అప్పటికి? ఆవిడ పేరు పార్వతీదేవి కాదు, సతీదేవి. సతీదేవికి ఆహ్వానం పంపలేదు, పరమశివుడికి అసలు పంపలేదు. ఇప్పుడు తల్లి ఈపాటి విషయం తెలుసుకోలేనంత అమాయకురాలు ఆవిడ. ఆవిడకి ఎందుకు తెలియదండి? ఆవిడ కళ్ళిలా తిప్పితే ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం వరకు ఆవిడ కళ్ళు తిరుగుతాయని చెప్పారు శంకరాచార్యులు. దృశాద్రఘీయస్యాదరదలిత నీలోత్పలౌచాదవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచతే హనిరియత వనీవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకరః. ఇలా కన్ను తిప్పిందంటే తల్లి బ్రహ్మాండముల కొనను దాటి వెళుతుంది ఆవిడ చూపు. ఆవిడికి తెలియదు దక్షుడు యజ్ఞం చేస్తున్నాడని. ఇప్పుడు దక్షుడు చేయడం కాదు, దానితో పాటు కొంతమంది దేవతలు, కొంతమంది ఋషులు, ఇంతమంది అక్కడికి వెళుతున్నారు. లోకం గాడి తప్పుతోంది, శివనింద నేర్చుకుంటోంది. శివనింద వలన ఎంత ప్రమాదకర పరిస్థితులు వస్తాయో తెలుసుకోలేకపోతోంది. ఇప్పుడు బుద్ధి చెప్పాలి వాళ్ళకి. నేను ప్రారంభంలో మీతో మనవి చేసిందని, శివుణ్ణి రుద్రుణ్ణి చెయ్యాలి, ఆయనవేమీ పట్టించుకోడు, ద్వంద్వాతీతుడై ఉంటాడు కాబట్టే భర్గుడు. ఇప్పుడు ఆయనకి కోపం తెప్పిస్తే తప్ప వీళ్ళకి బుద్ధి చెప్పడం కుదరదు.
కోపం తెప్పించాలి. అందుకు ఆవిడ ఏం చేసింది, ఏమీ తెలియని దానిలా అంతఃపురం పైకి ఎక్కి నిలబడి చాలామంది ఋషుల సమూహములు వెళ్ళిపోతున్నాయి విమానాల్లో. ఆ మాటలు ఏమీ తెలియని దానిలా వింది. అంటే వాళ్ళందరూ దక్షుడు చేసే యజ్ఞానికి వెళుతున్నారు. గబ 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 మెట్లు దిగి కిందకు వచ్చింది. పరమశివుడి దగ్గరికి వెళ్ళింది. ఆ యజ్ఞము కనుగొనగా ఈ విభుదగణంబులర్ది ఏగిదరదిగో దేవా, మనమిప్పుడు అతటికి పోవలెనను కోర్కెన, నాకు పుట్టెడు అభవా అందావిడ. అభవా ఎంత గొప్పగా సంబోధిస్తుందో ఆవిడంది. అసలు భవ అంటే అనేకమైనటువంటి అర్థాలు ఒక్క భవశబ్దానికి. ఓ శివ, సంసారమునకు కారణమైన వాడా, సంసారమును తీసి మోక్షమివ్వగలిగిన వాడా, సాక్షాత్తు రాశీభూతమైన జ్ఞానస్వరూపి, ఆ యజ్ఞము కొనగనుగా ఈ విభుదగణంబులద్ది ఏగెదరదిగో. ఇదిగో ఈ విభుదగణములున్నాయే, ఈ బ్రాహ్మణ సంఘములు, ఋషి సంఘములు, దేవతా సంఘములు ఎందుకు వెళుతున్నాయో తెలుసా? యజ్ఞం చేసే దగ్గరికి వెళితే సంభావన ఇస్తారు. బలిచక్రవర్తి యజ్ఞమాటానికి వామనమూర్తి వెళ్ళారే, స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమత్ర విధ్వస్త విలింప భర్తకు సుధారాపద వ్యవహర్తకు నిర్జరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు అంటూ వెడితే, ఒటువా ఎవ్వరి వాడ వెవ్వరిది సంవాస స్థలం వెయ్యది ఎడగున్నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్య సుహుతంబులయ్య శకలున్ కళ్యాణమి కాలము అని వచ్చిన బ్రాహ్మణుణ్ణి చూసి బలిచక్రవర్తి అంతటి వాడు, గొడుగో జన్నిదమో కమండలయో నీకేం కావాలి చెప్పు, వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో పుష్పంబులో భూములో హరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేమడిగదో ధత్రీ సురేంద్రోత్తమ, ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానన్నాడు. యజ్ఞానికి వెడితే బ్రాహ్మణుడికి సంభావన ఇస్తాడు. కాబట్టి ఈ వివిధ గణంబులు అర్ధి ఏకెదరదిగో, వాళ్ళందరూ ఏదో ప్రతిఫలాన్ని ఆశించి వెడుతున్నారు. అందరూ యజ్ఞం జరుగుతోందని అంత పెద్ద యజ్ఞం మా నాన్నగారు చేస్తున్నారు, మనం వెళ్ళద్దు, మనం కూడా వెళ్ళి చూడద్దు, ఇంతమంది వెడుతుంటే పుట్టింటికి వెళ్ళాలనేటటువంటి తాపత్రయం ఉన్న ఒక ఆడపిల్ల తండ్రి ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే చూడాలని ఎంత వెంపర్లాడుతుందో, ఆడపిల్ల హృదయం అంటే ఎంత గొప్పగా ఉంటుందో చూపించింది శాస్త్రంలో. దాక్షాయణిగా ఆవిడ నిరూపించింది. ఆడపిల్ల తాను పుట్టినింటిని గురించి అలా ఆలోచిస్తుంది, తన మెట్టినింటిని గురించి అలాగే ఆలోచిస్తుంది. తమ్ముడికి పెళ్లి జరుగుతుంటే, అన్నయ్యకి పెళ్లి జరుగుతుంటే ఆ వెనకాతల కూర్చుని ఆ వెనకాతల నుంచి బొగ్గను చుక్క పెట్టి పసిపిల్లాడు ఏడుస్తున్నా ఆవిడికి పాలిచ్చి పడుకోబెట్టి ఎవరికో ఇచ్చి అలా అన్నయ్య వెనకాతలే నించుంటుంది. అదొక పెద్ద మర్యాద. ఎంత సంతోషపడిపోతుందో ఆ హారతి ఇచ్చి వదిన్ని అన్నయ్యని ఇంట్లోకి పిలవడంలో. ఆడపిల్ల ఆడపిల్లే, అందుకే పోతనగారు దశమస్కంధం చేస్తూ ఆడపిల్ల ఇంటికి వస్తే కనీసమో కనీసం నువ్వు ఇవ్వగలిగావా చీర పెట్టు పసుపు కుంకం ఇయ్యి, కనీసం నీకు అది చేత కాకపోతే మధుర మంజుల భాషల నదరించుటూ అన్నారు. మంచి మాట అన్నా మాట్లాడరా అక్క చెల్లెలతో, అక్క చెల్లెల మీద విసుక్కు దోషం రా. దగణంబులద్ది ఏగెదరదిగో దేవా, మనమిప్పుడు అచటికి పోవ చూడవలెనను కోర్కెనాకు పుట్టెడు నభవా. నేను వెడతాను అందు ఆడపిల్ల, ఏమండి ఇద్దరం వెడదామండి అంటుంది ముందు. అబ్బాయి లీవు లేదు అది ఇది అన్నాడు అనుకోండి, చాలాసేపు గురుస్తుంది. ఆయన చాలాసేపు నచ్చ చెప్పి నిజంగా చెప్తున్నాను లేకపోతే రాకూడదని కాదు, నాకు మాత్రం ఉండదా వద్దును అది ఇది ఎన్నో అన్నాక మీరు ఏదో పెట్టుకున్నారు మనసులో మా నాన్నగారి మీద మా అన్నయ్య మీద అన్ని చెప్పి ఏమీ లేదన్న తర్వాత పూర్ణేనా సరే వెళ్ళు అన్నాడు అనుకోండి, మీరు ఎప్పుడు వస్తారు అంటుంది, అయితే మీ కారణం నేను ఎడుతున్నాను అందు. అది ఆడపిల్లకున్న గొప్పత. అంటే వీడు ఎప్పుడు వెనకేసుకు వస్తాడు అనుకోకండి, నేను ఉండదున్నట్లు మాట్లాడుతున్నాను. కాబట్టి మీరు ఎప్పుడు వస్తారంటుంది, వెళ్ళిన దగ్గర నుంచి ఆయన రేపు వచ్చేస్తారు, ఆయన ఎల్లుండి వచ్చేస్తారు, మీరు బయలుదేరుతున్నారా, మీరు బయలుదేరుతున్నారా అక్కడికి ఎడుతుంది. కానీ ఆయన వచ్చాక ఆయనతో కలిసి నమస్కారం చేస్తుంది, ఆయనతో కలిసి నమస్కారం చేయించుకుంటుంది. ఎంత గొప్ప హృదయం నిజంగా స్త్రీది. కాబట్టి దేవా, మనమిప్పుడు చటికి పోవలెనను కోరికె నాకు పుట్టెడు అభవా, మనిద్దరం కలిసి వెళ్ళాలన్న కోరిక పుట్టింది. ఓ ఈశ్వర వెళదామా అంటే ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడాడు. అడిగితే శంకరుడు అన్నాడు, పార్వతీ వద్దును, నాకు ఏమీ అటువంటి భేషజాలు లేవు, కానీ ఒక్క ఇబ్బంది ఉంది, నీకు ఎప్పుడూ చెప్పలేదు,
ఒకప్పుడు ఒక యజ్ఞమాట మనకు వెళ్ళినప్పుడు మీ నాన్నగారు నా మీద చాలా కోప్పడ్డాడు. కోప్పడి చాలా నింద చేశాడు, నీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ యాగం ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నన్ను అవమానించడానికి. నన్ను అవమానించడానికి చేస్తున్న యాగానికి నేను వస్తే నన్ను సత్కరిస్తాడా? లోపలికి రావద్దు అని నన్ను పలకరించకుండా, నాకేమీ గౌరవం ఇవ్వకుండా, నా సమక్షంలోనే నాకు హవిస్సు లేని యజ్ఞం జరిగితే అది నీకు మర్యాదగా ఉంటుందా పార్వతి? అందుకని నేను రావట్లేదు, నువ్వు నన్ను అర్థం చేసుకో అన్నాడు. అంటే ఆవిడది కాదు, మనం విడితే మారతారేమో, కాబట్టి వెళ్దాం అని ఒక ఆడపిల్ల ఎలా మాట్లాడిందో అలాగే మాట్లాడుతోంది. ఆయన అన్నాడు, ఒక్కటే అవమానము అన్న మాటకు అర్థమేమిటో తెలుసా? మీ నాన్న కొత్తగా ఏమీ చెయ్యక్కర్లేదు. కుటిల బుద్ధులైన కుజినుల ఇండ్లకు ఆర్యులేక వారనాదరమున బొమలు ముడిదు వేచి భూరి రోషాక్షులై చుతురదియుగాక సుగతి వినుము. అవమానం అన్న మాటకు అర్థమేమిటో తెలుసా పార్వతి? నీ పుట్టినిల్లు అంటే నాకు అత్తారి, వెళ్ళినప్పుడు ఏమిచ్చారు కాదు, నీకేం పెట్టారు కాదు, పరమ ఆధారంగా రండి రండి అని పిలిచి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారా, బాగున్నారా, మీ అమ్మాయి బాగుందా, మీ అబ్బాయి బాగున్నాడా, మీ తల్లిదండ్రులు బాగున్నారా అని అడిగారనుకో కడుపు నిండిపోతుంది. ఇలా వెళ్ళగానే తలుపు గడియ తీసి తలుపు తీసి బొమలు ముడులు వేసి కనుబొమలు రెండు ఇలా ముడి వేసి భూరి రోషాక్షులై కోపంగా చూసి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయారనుకో, మనం సిగ్గు లేకుండా లోపలికి వెళ్ళి కూర్చున్నాం అనుకో, ఎవ్వరూ వచ్చి పలకరించలేదు అనుకో, అప్పుడు మనమే వెళ్ళేదో మంచినీళ్ళు కూర్చుని మనమే ఆ లోపలికి వెళ్ళిపోయి స్నానం చేసేసి మనమే కూర్చుంటే అందరినీ రండి భోజనాలకి అని అందరినీ పిలిస్తే మనం కూడా వెడితే మనకి ఓ ఆకేస్తే మనమే అంటే ఇంకొంచెం కూర వేస్తారా అంటే ఇంకొంచెం వేసుకుంటారా అనడక్కుండా వచ్చి కూర వేసారనుకో, ఆ ఇంటికి వెళ్ళి నువ్వు అవమానం పొందినట్ట, నువ్వు సత్కారం పొందినట్ట, ఇంకా కొత్తగా ఏం చెయ్యక్కర్లేదు, ఇది చాలు. ఎందుకు చేస్తాడో తెలుసా మీ తండ్రి? నిజానికి దక్ష ప్రజాపతి యొక్క కూరిమి సుతలలో నీ ఒకటి వైదను నా సంబంధముచే నీ తండ్రి వలన సన్మానము పొందలేవు. నీవు దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో చాలా దక్షుడికి ప్రేమ కలిగిన కుమార్తెవి నువ్వే, అందులో సందేహం లేదు. కానీ ఇవాళ నిన్ను ఆదరించను. ఎందుకు ఆదరించడో తెలుసా? నా సంబంధముచే ప్రేమబడయజాలవు తరుణి, నిన్ను గౌరవించడు, నిన్ను ప్రేమించడు, నిన్ను పలకరించడు. ఎందుకంటే మీ నాన్న దృష్టిలో నువ్వు నాకిల్లాలువి, ఆయనకి కూతురువి కావు. ఇప్పుడు ఆయనకి అంత కోపంగా ఉంది, కాబట్టి వద్దు నా మాట వివ్వు అన్నాడు. అంటే ఆవిడంది, పిలవలేదు కాబట్టి వెళ్ళొద్దని మీరంటున్నారు, కానీ నాకున్నటువంటి మనసులో మాట నేను చెప్తాను వినండి. ఆ యజ్ఞము కనుగొనగా నా అనుజలు భక్తి వారి ప్రాణనాథులతోడను ఒత్తురు. మనమున్ పోయిన వారిని అచట నేను చూడగలుగు. ఆడపిల్ల ఎంత మార్దవంగా ఎంత అమాయకంగా మాట్లాడుతుందో అలాగే మాట్లాడింది. ఏమండి మా నాన్నగారికి అంతమంది ఆడపిల్లలు, నన్ను మీరు చేసుకున్నారు, నాకు అక్క చెల్లెళ్ళని చూడాలనుంటుందిగా, అన్నదమ్ముల్ని చూడాలనుంటుందిగా, ఎన్నాళ్ళైందో చూసి అందరిళ్ళకి వెళ్ళడానికి ఖాళీ ఉంటుందా?